రాజన్న సిరిసిల్ల వేములవాడ మండలంలోని ఎదురుగట్ల గ్రామంలో నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో భాగంగా గ్రామంలోని పద్మశాలి సంఘం సభ్యులు, అలాగే అన్ని కుల సంఘాల సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేసుకోవడం జరిగింది. సర్పంచ్గా నూతనంగా బంధుత్వాలకు గాని దొంగకుండా ఎలాంటి లంచం తీసుకోకుండా మరి నిరంతరం ప్రజాసేవకి అంకితమవుతామని తెలియజేస్తూ ప్రజలందరికి హామీ ఇస్తున్నాం. మరి ప్రజలు ఎలాగైతే మా మీద నమ్మకం ఉంచి మాకు ఓట్లేసి గెలిపించారో ఆ నమ్మకంతోనే రాత్రి పగలు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని విధాల మంచి చెడుకు ప్రజల వెంబడి ఉండి ఈ గ్రామాన్ని అభివృద్ధి పథంలో మరి జిల్లాలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దామని మరి ప్రజలందరికీ హామీ ఇస్తున్నాం. మరి గత మీడియాలో కూడా మా మిస్సెస్ గా సర్పంచ్ గా ఉన్నప్పుడు కూడా మరి ఈ గ్రామానికి అన్ని విధాల సేవలు చేసినాం. అన్ని విధాల గ్రామాన్ని మేము మండలంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దినాం. ఉత్తమ మహిళా సర్పంచ్ గా అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. అదే విధంగా అవన్నీ నెమ్మది వేసుకొని ఇంకా కూడా గ్రామాన్ని ముందు తీసుకుపోయే విధంగా గ్రామంలో సీసీ రోడ్ నిర్మాణాలు కానీ, డ్రైనేజీ నిర్మాణాలు కానీ, మహిళా సంఘం నిర్మాణం కానీ, వివిధ కుల సంఘాల నిర్మాణాలు కానీ, దేవస్థానం డెవలప్మెంట్ కానీ, పాఠశాల విద్యకు పెద్ద పీట వేస్తూ మరి విద్యను గ్రామంలో మంచిగా చదువుకునే విధంగా పిల్లలను తీసుకుందామని చెప్పి